नमस्ते फ्रेंड्स, वेलकम टू दिस इज किचन ब्लॉग्स। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। తీసుకొని రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి తీసుకోవాలి। పొట్టు వల్చేసిన 10 నుండి 15 వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు వేయాలి। వేసి ఒకసారి కలపాలి। ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి। రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి। ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలి। అందులోనే కొంచెం చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేయాలి। తరువాత బాగా కడిగి సన్నగా కట్ చేసిన పాలకూర వేసి ఫ్రై చేయాలి। మూత పెట్టి 3-4 నిమిషాలు మగ్గించాలి। తరువాత మూత తీసి ధనియాల పొడి వేయాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।